Namaste, welcome to our channel. Name Padmini. Prastamanto Patu, senior journalist. Imandi Ramarao garunnaru, matladam. Sir, namaste, sir. Namaste, ma. Sir, Jayaprada gariki కోట్లు చుక్కెదురైందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒక థియేటర్ కార్మికులకి సంబంధించిన ఈఎస్ఐ మనీ ఏదైతే ఉందో ఆవిడ దాన్ని వినియోగించుకున్నారు అన్న కేసు మీద ఆవిడకి 20 లక్షల జరిమానాన్ని విధించింది కోర్టు. ఒకవేళ 20 రోజుల్లో కనుక 20 లక్షలు చెల్లించకపోతే 6 నెలల జైలు శిక్ష కూడా పడేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దీని గురించి ఆవిడ స్పందించాల్సినటువంటి పరిస్థితి అసలు ఏంటి సార్? ఈ కోర్టు వ్యవహారం ఏమిటి? ఈ థియేటర్ విషయం ఏంటి సార్? అసలు ఇక్కడ ప్రధానంగా మద్రాసు అన్నాశాలయలో జయప్రద బ్రదర్స్ రాజుబాబు రాజకుమార్ సొంత బ్రదర్స్ సొంత బ్రదర్సే. రాజబాబు సంగీత సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ రాజబాబు పక్కనేమో సిల్క్ స్మిత హీరోయిన్గా చేసింది. దానికి అసోసియేట్ డైరెక్టర్గా నేను పనిచేశాను సంగీతకి. అది మాట రాజబాబు. ఇక్కడ రాజకుమార్ కూడా ఓ సినిమాలో చేశాడు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి నిర్వహణ అన్నాశాలయలో ఉన్నటువంటి థియేటర్ నిర్వహణ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే థియేటర్ తాలూకు మెయింటెనెన్స్లో అవకతవకల వల్ల, అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల చాలాసార్లు గొడవలు జరిగాయి. చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వీళ్ళు వాళ్ళు కేసులు పెట్టడం, ఆ కేసుల్లోంచి మళ్ళీ బయటపడడం ఇలా జరిగాయన్నమాట. కానీ చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి కేసుల్లో ఈ చెక్ బౌన్స్ కేసులు ఎక్కువ. వాళ్ళు మాట్లాడితే చెక్కు ఇలా సంతకాలు చేసి పారేస్తారు. అది దాంట్లో చాలాసార్లు గొడవలు వచ్చాయి. మెల్లగా జయప్రదే తీర్చింది అన్నమాట. అక్కడ పాపం జయప్రద ఏం చేస్తుందంటే ఆ కుటుంబం అందరికి కూడా ఎవరికేం కావాలిస్తే చూసి పెట్టడమే తప్ప తనకంటూ ఏమి కూడా దాచుకోలేదు. ఇక్కడ జయప్రద గురించి ఒక కొంచెం చెప్పాలి. సుందర్లాల్ మెహతా అని చెప్పేసి ఆయన రాజలక్ష్మి ప్రొడక్షన్స్ మన సుందర్లాల్ తాలూకు కొడుకున్నాడు. ఈ నహత శ్రీకాంత్ నహత, ఈ శ్రీకాంత్ నహత అందమే ఆనందం అనే సినిమా చేశాడు. అందం ఆనందం అనే సినిమాలో రంగనాథ్ హీరోగా చేశాడు. అందులో ఈవిడ హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో చేస్తుండగానే జయప్రదకి శ్రీకాంత్ నహతతో ప్రేమ జరిగింది. ప్రేమ జరిగి పెళ్ళి వరకు వెళ్ళింది అన్నమాట. పెళ్ళి వరకు వెళ్తే ఇక్కడ జయప్రద వాళ్ళ ఇంట్లో కూడా కోపడ్డారు. జయప్రద వాళ్ళ నాన్నగారు కాదు కానీ వాళ్ళ అమ్మగారికి బాగా సహకారిగా ఉన్నటువంటి శ్రీరాములు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన చెప్పాడు, నువ్వు ఇట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోదమ్మా మోసపోతావు అని చెప్పినప్పుడు కూడా తండ్రిని కూడా ఆవిడ లెక్క చేయలేదు. తండ్రి అంటే తండ్రి లాంటి వాడు. తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ శ్రీకాంత్ నాతాన్ని పెళ్లి చేసుకున్నట్టయితే ఎవరికి తెలియని విషయం ఏంటంటే హృదయ విదారకమైన విషయం. పెళ్లి చేసుకున్న అంటే మొదటి రాత్రి తెలిసింది వాళ్ళ ఇంట్లో చంద్ర అనేటువంటి శ్రీకాంత్ నహత తాలూకు భార్యకి ఒక ఒప్పందం పెట్టింది అన్నమాట. ఎక్కడైనా తగలడు, ఎలాగైనా చేయి, ఎవరినైనా పెళ్లి చేసుకో, నువ్వు ఆపరేషన్ చేసుకో, నీకు ఎవరు బిడ్డలు పుట్టడానికి వీల్లేదు, వాళ్ళెవరు కూడా మా ప్రాపర్టీ మీదకి రావడానికి వీల్లేదు, నువ్వు ఆపరేషన్ చేయించేసుకున్నావా, అసలు నువ్వు ఎలాగా పోయినప్పుడు కూడా నాకేం అభ్యంతరం లేదు, నువ్వు చేసుకుంటానని కాదు నేను చేసుకెళ్ళి నేను తీసుకెళ్ళి చేస్తాను అని చేసి పంపించింది అన్నమాట. చాలా అది విషయం ముందు తెలియదు లేదు అంటే తెలీదు, ఎప్పుడూ తెలీదు. అప్పుడే పాపం ఆవిడ చాలా రకాలుగా జీవితం మీద విరక్తి పుట్టినట్టయితే రామానాయుడు వీళ్ళందరూ వెళ్ళి ధైర్యం చెప్పారన్నమాట. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన జయప్రదని వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆ జయప్రద ఢిల్లీలో ఉంటూ ఆల్మోస్ట్ వాళ్ళు లాబింగ్ చేసేది. తర్వాత రామ్ కుమార్ ఏదో ఉంటుంది, ఆయన రామనాథ్ ఎవరో ఆయన ఊపి అంటే ఉత్తరప్రదేశ్లో పెద్ద ఆయన ఆ రోజుల్లో రాజీవ్ గాంధీకి వీళ్ళందరికీ పెద్ద ఆయన లైజా అన్నమాట.
అట్లాంటి వ్యక్తితో మంచి సత్సంబంధాలు ఉండేవి ఈవిడికి. అలా జరిగినట్టయితే ఎప్పుడైతే ఆయన రాము అనే రామ్ కుమార్ ఎవరో ఆయన పేరు సరిగ్గా ఎగ్జాక్ట్గా తెలీదు, ఈయన వచ్చేసాడు. ఇప్పుడు శ్రీకాంత్ నాగతో జయప్రదకి మంచి సత్సంబంధాలు లేవు. ఇవన్నీ సందర్భం వచ్చింది గనక చెప్తున్నాను. ఇవన్నీ జయప్రద పాపం జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డతో మన ప్రేక్షకులకు తెలియాలి కానీ చెప్తున్నాను. ఆవిడ పైకి వచ్చిన తర్వాత తన జీవితం అంతా కుటుంబం కోసమే వాళ్ళ అక్క ఉండేది, వాళ్ళ అక్క పెళ్ళి పిల్లలు వాళ్ళందరినీ చూసుకోవడం, వాళ్ళ అమ్మ ఉండేది వాళ్ళందరినీ చూసుకోవడం. రాజమండ్రిలో కోటకుమ్మ దగ్గర ఆ డౌన్లో లలిత లాడ్జ్ ఏదో ఉండేది, అక్కడ అంతా అమ్మేశారు. ఇప్పుడు ఏమి లేదన్నమాట. సో ప్రాపర్టీలు అన్నీ కూడా అలాగా ఎవరో ఏ పని చేయరమ్మా, అందరికి కూడా హారతకరపంలో వెలిగిపోవడమే తప్ప ఈవిడికి మనశ్శాంతి లేదు, ఆనందం లేదు. అందువల్ల జయప్రదకి స్టిల్ ఇంకా తలకాయ నొప్పులు కొనసాగుతున్నాయని చెప్పడం కోసం ఇవి చెప్పానమాట. వాళ్ళు ఈఎస్ఐ వాళ్ళకి ఇవ్వాల్సింది యాక్చువల్గా పే చేయాలి కదా. పే చేయకపోతే వాళ్ళందరిని కూర్చోబెట్టుకొని సామరస్యంగా వాళ్ళతో ఒక ఒప్పందానికి రావాలా? కోర్టు వరకు వెళ్ళిద్దంటే ఏమిటి? వీళ్ళు బాగా నిర్లక్ష్యం చేసినట్టే కదా. మద్రాసు లాంటి సిటీలో థియేటర్ నువ్వు మెయింటైన్ చేస్తానంటే నీకు ఇన్ని ఎంత లాభాలు వచ్చుంటాయి నీకు? దాని ప్రకారంగా లాభాల ప్రకారంగా ఈఎస్ఐ ఇవ్వాలి. ఇవ్వకునేటిది ఏముంది? వీళ్ళు రిలక్టెంట్గా ఉండేసరికి వాళ్ళు కేసు పెట్టారు. వాళ్ళు కేసు పెట్టినప్పుడు కూడా కేసు అయితే నోటీసులు వస్తాయి. ఏ నోటికి సమాధానం రాకపోతే అప్పుడు అరెస్ట్ వారెంట్లు వస్తాయన్నమాట. దాన్ని కొంచెం మాకు అరెస్ట్ వారెంట్ వచ్చింది కదా అంటే పునః పరిశీలించడంటే కొట్టి పారేశారన్నమాట. మీకు చాలాసార్లు చాలా అవకాశాలు మేము ఇచ్చాము, మీరు అవకాశాలను ఉపయోగించుకోలేకపోయారు. మీరు రేపు 20వ తారీఖులోగా 20 లక్షల రూపాయలు కట్టినట్టయితే మీరు మామూలుగా ఉంటారు, లేకపోతే జైల్లో పడేస్తారన్నమాట. అదే ఇప్పుడు వచ్చినటువంటి బాధ. అంటే ఇట్లాంటి కేసులు చాలా ఫేస్ చేసింది తమ్ముళ్ళు వల్ల, జయప్రద కుటుంబం వల్ల. ఇప్పుడు ఖచ్చితంగా 20 లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనివార్యంగా కట్టాలమ్మా. కట్టేస్తారు అని అనుకోవచ్చా సార్? కట్టకపోతే జైలుకి వెళ్ళాల్సి పోతారు కదా. అందులో కదా మొదట్లో నిర్లక్ష్యం చేయకపోయినట్టయితే ఏదో కన్సిడరేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీకు నేను 10 లక్షలు ఇవ్వాలి, పిలవగానే వచ్చి అమ్మ 5 లక్షలు ముందు ఇచ్చేస్తాను నేను, కొంచెం మిగతా 5 లక్షలు సంవత్సరానికి 1 లక్ష అప్పుడు ఇచ్చేస్తానంటే మీరు ఒప్పుకుంటారు. అంటే మీకు మీ తాలూకు క్వశ్చన్కి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం మీకు కావాలా? రెస్పాండ్ అయినట్టు మిమ్మల్ని నేను గౌరవించినట్టు, మీ మాటను నేను గౌరవించినట్టు అప్పుడు మీరు సగం త్యాగం చేయవలసిన అవసరం వస్తుంది. అంతేకాని మీరు వచ్చి బాబు ఏమిటి బాబు ఆ రోజు నువ్వు మరి తీసుకున్నావు మరి మొహం చూపేదంటే అది ఎప్పుడో మర్చిపోయానంటే ఇంకా కోపం వస్తుంది కదా. నీ జ్ఞాపకం ఉండదు కదా, నా జ్ఞాపకం లేదమ్మంటే ఇంకా మీరు ఏమి చేయాలో, ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తారన్నమాట. అంత దూరం వచ్చిన కేసే ఈ రామ్ కుమార్ రాజుబాబు కేసు అన్నమాట. డెఫినెట్లీ మొత్తానికి 20 లక్షలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా అంటే 20 రోజులు టైం ఉంది, 20 డేస్ లో కట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.